శిలాజ ఇంధనాలు ఇబ్బడి ముబ్బడిగా వాడడం, ప్లాస్టిక్ ని యథేచ్ఛగా వినియోగించడం, ఇలా మానవులు చేస్తున్న పనుల వల్ల ప్రకృతి ప్రకోపిస్తుంది. మొన్న హుదూద్ కాని, ఇప్పుడు టిట్లీ కాని, ఇవన్నీ సంభవించడం వెనుక మానవుని తప్పిదాలే కారణమని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాలన్నీ ఇంకా మరవక ముందే కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న సంఘటన ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కర్నూలు జిల్లాలోని అవుకు మండలంలో ఎవరు ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అవుకు మండలంలోని మర్రికొండ తండాకు దగ్గరలోని కొండ ప్రాంతం సమీపంలో 100 అడుగుల పొడవు, 1 అడుగు లోతుతో భూమి చీలిపోయింది. అందులో నుండి విపరీతంగా పొగ, మంటలు చెలరేగుతున్నాయి. దీనివల్ల కొన్ని చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇదంతా చూసి ఏ ముప్పు ఎప్పుడు ముంచుకొస్తోందో అని అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం క్షణాల్లో చుట్టుపక్కల గ్రామాలకు పాకిపోయింది. దీంతో ఏం జరిగిందో తెలుసుకోవడానికి, ఆ వింతను చూడ్డానికి తండోపతండాలుగా జనాలు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. పర్యావరణంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడం వల్ల భూమి విపరీతంగా వేడెక్కింది. అందుమూలంగానే ఇలాంటివి సంభవిస్తున్నాయని, ఇప్పటికైనా ప్రజలు మేల్కొని పర్యావరణాన్ని కాపాడుకోవాలని, లేదంటే భవిష్యత్తు అంధకారంలోకి జారిపోయే రోజు మరెంతో దూరం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మనమందరం బాధ్యతగా నడుచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, మన భూమాతను రక్షించుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.